బీజేపీలో ముసలం ముదురుతున్నది పార్టీలో బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నదని బహిరంగ రహస్యమే బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఈటల రాజేందర్ పార్టీలో ఈటలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని తగ్గించాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని తెలిసిందే ఇందుకోసం అధ్యక్షుడిగా బండి ఫెయిల్ అని నిరూపించేందుకు ఈటల వర్గం చేరికల కమిటీ చైర్మన్గా ఈటల విఫలమయ్యారని నిరూపించేందుకు బండి వర్గం ప్రయత్నిస్తున్నదని మొదటి నుంచి వాదనలు ఉన్నాయి మునుగోడు ఉప ఎన్నిక అనంతరం ఈ ప్రచారం మరింత పెరిగింది తాజాగా వీరి ఆధిపత్య పోరు లీకుల బాట పట్టింది ఈటల తన అనుచరుల ద్వారా లీకులు ఇస్తుంటే బండి సంజయ్ వాటికి కౌంటర్లు ఇచ్చేందుకు సమయం సరిపో దీంతో ఈటలకు వ్యతిరేకంగా బండి అనుకూల నేతలు ఢిల్లీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది ఈటల రాజేందర్ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగిస్తారంటూ తాజాగా ఈటల వర్గం లీకులు ఇచ్చింది దీంతో ఆ పార్టీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది అలాంటి వార్తలను నమ్మవద్దని బీజేపీ అధికార సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటించింది మరోవైపు ఆదివారం హైదరాబాద్లోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో బీజేపీ సీనియర్ నేతలు రహస్యంగా భేటీ అయ్యారు కొండా విశ్వేశ్వరరెడ్డి విజయశాంతి బూర నర్సయ్య గౌడ్ విఠల్ సుద్దాల దేవయ్య ఈ భేటీలో పాల్గొన్నారు ఈటల రాజేందర్కు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై వారు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది తాము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని ఈటలకు పదవి ఇస్తే తమకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని వారు చర్చించినట్టు సమాచారం ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈటల రాజేందర్ కావాలనే తన అనుచరుల ద్వారా ఇలాంటి లీకులు వదులుతూ ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది ఈటల రాజేందర్ చేరినప్పటి నుంచి బీజేపీలో లీకుల జాతర మొదలైంది ఈటలు చేరిన కొన్నాళ్ళకే పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారంటూ ప్రచారం చేసుకున్నారు దీంతో ఈటలను పార్టీ అంతర్గత సమావేశాలకు కావాలనే బండి దూరం పెట్టి అక్కస్ తీర్చుకున్నారని ప్రచారం సాగింది బండికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఈటలను పార్టీ అధ్యక్షుడిని చేస్తారని ప్రచారం సాగింది అలాంటిదేమీ లేదని బండి సంజయ్ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణజుగ్ ద్వారా చెప్పించి బండి పైచేయి సాధించారు ఈటల ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో తాను చేరికల కమిటీ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని తాను విఫలమయ్యానని చెప్పుకునేందుకు ఢిల్లీకి వెళ్లారని ప్రచారం మొదలైంది తాజాగా పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఇస్తారని బండికి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తారని ప్రచారం మొదలైంది అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మతో ఈటల భేటీ అయ్యారని హిమంత ఎత్తుగడను ఈటలు కూడా అనుసరిస్తున్నారంటూ లీకులు వెలువడ్డాయి దీంతో బీజేపీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా దీన్ని ఖండించుకోవాల్సి వచ్చింది